20 అడుగులు రాళ్ళు మట్టిని పక్కకు తోలి ఇక్కడ వేసిన పొలం ఇది. మనం నిమిటోర్స్ వాడిన తర్వాత ఇప్పుడు 1 మంత్ అవుతుంది. మళ్ళా ఎగురులు వచ్చి పచ్చగా చెట్టు బారు నిమిటోర్స్ లాస్ట్ టైం. మాల్యాద్రి గారిది తోట నెమటోడ్స్ ఎఫెక్ట్ అయింది, నెమ్జాప్ ఇచ్చారు, నెమ్జాప్ రిజల్ట్ అంతా కనబడిపోయింది. ఇంకేం వేయలేదు, ఇప్పుడు గ్రోత్ ఫిట్ ఒక్కటే వాడతాను, ఇంకా నేనేం వాడినట్టున్నారు. అందుకని ఇది గ్రామ్ బజార్ తోటగా మనం మొట్టమొదటిసారి పేరు పెట్టేద్దాం మళ్ళీ. అందరికీ నమస్కారం. ఇవాళ మన గ్రామ్ బజార్ బృందం మనుబోలు మండలం మడమనూరు గ్రామం నెల్లూరు జిల్లా మాల్యాద్రి గారి జామ తోటలో ఉన్నాం. మాల్యాద్రి గారి అనుభవాలు తెలుసుకుందాం. మాల్యాద్రి గారు మీరు చెప్పండి. సార్, మేము ఇక్కడ రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం, కానీ ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నా కూడా పొలం చేయాలని రైతుగా ఉన్నవాళ్ళం కాబట్టి ఇంట్రెస్ట్తో పొలం చేస్తున్నాం. 3 మంత్స్ బ్యాక్ ఈ నిమిటోర్స్ వచ్చినందువల్ల చెట్లు పాలిపోయినట్టుగా దిగుబడి ఉన్నా కూడా గ్రోత్ సరిగ్గా రాకుండా ఉన్నది. యూట్యూబ్లో చూశాను ఇంట్రోస్ గురించి మందు సార్ వాళ్ళు చెప్తుంటే, ఆ మందు తెచ్చి వాడినందువల్ల ఇప్పుడు 1 మంత్ అయింది వాడి. చెట్లు యథాస్థితిగా పచ్చదనం వచ్చి చెట్లు మళ్ళీ బాగా తిరుక్కున్నాయి, బాగున్నాయని. ఈ నెమ్జాప్ మీరు అన్ని చెట్లకు వాడారా, వచ్చిన వాటికి వాడారు? అనుభవపూర్వకంగా 1 మంత్ బ్యాక్ వాడాము కాబట్టి ఆ వాడే ముందు ఉన్న చెట్లకి ఇప్పుడు చెట్లకి చూస్తే పచ్చదనంగా కలకలాడుతున్నాయి. అంతకుముందు ఏంటంటే పాలిపోయినట్టుగా చెట్లు ఆకు పండిపోయి చెట్టు చనిపోయే మూమెంట్లో ఉన్నది. మీ సలహా మేరకు అది వాడిన తర్వాత ఇప్పుడు కోలుకున్నాయని సంతోషపడుతున్నాను. ఫర్టిలైజర్స్ వాడను, యూరియా డిఏపి ఇటువంటి ఏమి వాడడం లేదు. ఎరువు మటుకు తెప్పిస్తున్నాను, పశువుల పేడ వాడుతున్నాను. ఈ మొక్కల పాదుల్లో ఒక సైడ్ డిప్పు నీళ్లు పడే కాడ ఆ పుచ్చయి నాటాను, ఓ 10 టన్నులు కాసాయి. మన కాయలు తిరుపతిలో మా పాప వాళ్ళు చదివే స్కూల్ మొత్తానికి పంచాం. దసరా వస్తుంది కదా, మనం 10 సార్లు పూజలకు వాడుతుంటాం గుమ్మడికాయ, గుడ్డు గుమ్మడికాయ. కొన్ని గింజలు నాటారు సార్, అవి మనకు ఉపయోగపడుతున్నాయి, అవసరమైన ఫ్రెండ్స్కి ఇస్తాం. వీళ్ళు ఉంటే మన పెట్టుబడికి డబ్బులు కూడా వస్తున్నాయి. మనకు ఈ పొలం ఇచ్చిన రైతు అన్నాడు, అసలు ఇక్కడ వాటర్ లేక వదిలేశారు వాళ్ళు. 2-3 బోర్లు వేసి ఫెయిల్యూర్. నేను 3 బోర్లు వేస్తే 3 సక్సెస్. ఒకప్పుడు ఈ పొలంలో ఈ కరెంటు సౌకర్యం లేదు, నేనే కరెంటు 20 స్తంభాలు డీ గారిని అడిగి కరెంట్ లైన్లు అన్ని సర్వీసులు తెచ్చుకున్నాం. మురళి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతులకి మనం గ్రోత్ ఫిట్టే మా పురుగు మందుగా వాడండి, పై మందు వాడండి అని అంటే ఒక చిన్న సందేహం ఉంటుంది మురళి. అంటే మనం ఎందుకు ఇది పురుగు మందుగా పనిచేస్తుంది, ఎందుకు పురుగు తినట్లేదు? మనం ఇప్పుడు యాపిల్ బేర్కి చెప్పాం, ఆకు టేస్ట్ ఆకును తినేస్తుంది అన్నారు. గబ్బిలాల వల్ల ఏది పండు కూడా తినేస్తుంది అని. ఇప్పుడు నువ్వు చేసిన ప్రాక్టికల్ దీంట్లో రీసెర్చ్లో కానీ ఏదైనా మన ఆకు ఉండేది మనకు తెలుసు, మనం చెప్తున్నాం. ఇది అందరికీ తెలియాలి మురళి, అంటే అది ఎందుకు అనేది చెప్పు. ఎందుకంటే మనం తీసుకునేది ప్రకృతిలోంచే సార్, అన్ని ఆకులు తీసుకుంటున్నాము, ఆకులు ప్రకృతిలోంచే తీసుకుంటున్నాము. ఈ ఆకులన్నీ కలిసి మన గ్రోత్ ఫిట్ తయారైన తర్వాత దాంట్లో జిగురు జిగురు ఉంటుంది పదార్థం, అది మొక్క మీద కొట్టినప్పుడు ఏ పురుగైనా స్ప్రే చేయటం వల్ల మన డైరెక్ట్ ఫామ్ లో దాని మీద పట్టడం వల్ల చనిపోదు సార్. అది మంది ఆ స్ప్రే చేసినప్పుడు ఆకులు తడిచినప్పుడు దానిపైన ఒక లేయర్, మనకి ఏదైతే ఆ జిగురు పదార్థం ఉందో అది తెలియకనే ఒక లేయర్ ఏర్పడుతుంది. ఏ పురుగైనా దాన్ని తినాలని వచ్చినప్పుడు దాన్ని కొరికినప్పుడు ఆ పురుగు ఉన్న లాలాజలం దీనికి టచ్ అయినప్పుడు ఈడ ఒక జిగురు లాంటి పదార్థం ఏర్పడుతుంది, దానికి అది ఇరిటేషన్, అది దాన్ని తినదు. అది ఆ తోట మీద ఆహారం లేకుంటే అది ఉండలేదు, దాన్ని తినలేదు. గ్రోత్ ప్రమోటర్ ఆల్రెడీ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆకుల మీద పడ్డప్పుడు దానికి పోషకంగా మారిపోతుంది, 2 విధాలుగానే పనికొస్తుంది. అందుకని కొంతమంది రైతులు డౌట్ ఏంటంటే ఇది పోషకాలకు కదా ఇస్తున్నారు, మీరు పురుగును చంపేస్తుంది అంటున్నారు, అది అప్పుడు విషం ఉంటేనే కదా అనేది డౌట్ రావచ్చు. అది నేరుగా పురుగును చంపదు, ఆ ఆకును తినేయకుండా ఆ తోటలో ఉండలేకుండా రిజెక్ట్ అయిపోద్ది. ఫెర్టిలైజర్స్ బదులు మనం గ్రోత్ ఫిట్ కూడా ఉపయోగిస్తాం. మనకు గ్రోత్ ఫిట్ వల్ల ఇటు పురుగు చనిపోతుంది, అటు చెట్టుకి పోషకాలు వస్తాయి కాబట్టి మాకు కూడా రైతులు కూడా కన్వీనెంట్ ఉంటుందని. ఇది ఇప్పుడు అప్పుడప్పుడు 3 నెలలకు 2 నెలలకు ఒకసారి కింద డ్రిప్లో వదులుకుంటూ అప్పుడు పైన అప్పుడు ప్రతి 25 రోజులకు 1 నెలకు ఒకసారి స్ప్రే చేసుకుంటే అది గ్రోత్ పెంచుతూ ఉంటుంది, కింద వేసేది అందుతూ ఉంటుంది. ప్లస్ ఫెస్ట్ రాకుండా ముందు జాగ్రత్త, అసలు రానివ్వకనే పెట్టుకోవచ్చు మనం హ్యాపీగా. ఇప్పుడు అంటే ఈ తోటలో ఒక మీకు తెలియకుండా కానీ తెలిసి కానీ ఒక ఇది జరిగింది మాల్యాద్రి గారు, ఇది మీరు లెవెల్ చేసి మొట్టమొదటిసారి వేసారు. పేడ ఎరువు తప్పితే ఏమి వేయలేదు, అంటే ఇది నేచురల్ ఫార్మింగ్ కి మీరు మొదటి రోజే పునాది వేశారు, పూర్తిగా మీరు నేచురల్ ఫార్మర్. మన యూట్యూబ్ ఛానల్లో రాగానే చూసే వాళ్ళందరికీ ఈ వెనక కనపడే తోట అంతా కూడా
పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్. మాల్యాద్రి గారు ఇప్పటికి సంవత్సరం పైన అలహాబాద్ సఫేది వాడే క్రాప్ వేశారు జామ్ వెరైటీ. ఇందులో ఆయన వాడింది పేడెరువు. పేడెరువు వాడాక ఇక ఆయన ఏం వాడలేదు. నెమటోడ్స్ వచ్చినాయి, నెమ్జాప్ వాడారు. ఇది కూడా సహజ ఆకులతోనే. డే వన్ నుంచి ఇది న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాల్యాద్రి గారితో కలిసి తోటలోకి వెళ్తా, ఏ మొక్కలకు వాడారు, ఎలాగుంది అనేది ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. పునాస మామిడి ఇది. ఇవి లాస్ట్ టైం 1 ఇయర్ నుంచి మేము పోత ఉంచేస్తున్నాం సార్. ఒక 2 మంత్స్ నుంచి ఏంటంటే కొంత పోత ఉంచితే చూద్దాం కాయలు ఎంత వస్తాయని. ఒక్కో చెట్టుకు 4 కాయలు 5 కాయలు వచ్చున్నాయి. అడిషనల్గా నాకు మా ఫ్రెండ్స్కి ఇంటికి అందరికి కావాలని 100 బంగినపల్లి చెట్లు వేసాను, 10 కమలా చెట్లు వేసాను, 10 బత్తాయి చెట్లు అన్ని రకాలు యూజ్ చేశాను. అలా నేరేడు 5 చెట్లు సార్. లాస్ట్ టైం 2 మంత్స్ మీ దగ్గర వచ్చి కలిసాం కదా, ఈ నిజోర్స్ వచ్చినందువల్ల చెట్లు సార్ చూస్తే బాధాకరమైంది. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి వాడినందువల్ల ఇంత ఎండలో కూడా వేడిలో కూడా చెట్టు పచ్చదనం పోకుండా కలకలాడుతుంది. అదొక సంతోషపడుతున్నాం మేమందరం. మీరు నెమటోడ్స్ అని తెలిసి మన వాడిన మొక్కలు వేయండి ఇవన్నీ సార్. ఈ బారు నిమిషోడ్స్ లాస్ట్ టైం మొత్తం పాలిపోయి తెల్లగా చెట్టు ఎండిపోయే స్టేజీలో ఉన్నప్పుడు వాడాము. ఇప్పుడు తిరిగి మళ్ళా పుంజుకుంటుంది, చెట్టు పచ్చదనం వచ్చింది. ఇప్పుడు ఇది అదే నిమిషోడ్స్ వాడిన చెట్టు అయితే ఈ వర్ష బారు మొత్తం ఇవన్నీ కొత్త ఇగురులు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఒక తోటలో అయితే మొత్తం చిన్న ఇగురు మొత్తం వచ్చేసింది. చెట్టు అంతా ఎండిపోయిన చెట్టు కూడా మళ్ళీ ఇగురు వచ్చేసింది. ఆ చెట్టు దగ్గర చూద్దాం, చూద్దాం, చూపిస్తాను సార్. ఈ మొక్క ఒక 1 మంత్ బ్యాక్ పూర్తిగా ఎండిపోయిన స్టేజ్లో మనం నిమిటోర్స్ వాడిన తర్వాత ఇప్పుడు 1 మంత్ అవుతుంది. మళ్ళా ఇగురులు వచ్చి పచ్చగా చెట్టు పూర్తిగా ఎండిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాడాను. సార్కి ఫోటో పెట్టింది అదే లాస్ట్ టైము. ఇలాగ ఆకు ఎండిపోయి మొత్తం చెట్టు ఎండిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాడాము. ఇటు చూడండి, ఇక్కడ చిగురు, ఇక్కడ చిగురు, ఈ చిగుర్లు పండు బారు ఆకు రాలిపోవడం, చెట్టు కలలాగా ఎండిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం ఫ్రెష్గా. ఇది నెమటోడ్స్ ఎఫెక్ట్, ఇది నెమ్జాఫ్ రిజల్ట్. కొత్త వేరు వచ్చింది కింద, అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే 3వ రోజు అయింది సార్ ఏం తేడా కనపడలేదంటప్పుడు. ఏ అంటే ఇది ఆకులతో చేసింది బాబు, 1 వారం 15 రోజులు దెబ్బతిన్న దాన్ని బట్టి మళ్ళీ వేర్లు, కొత్త వేర్లు రావాలి. ఆ బలం ఈ ఆకు కూడా బలానికి మారుతుంది, 2 ఉపయోగాలు చూపిస్తుంది. చూడండి ఇన్ని, మరి ఈ చిగురులన్నీ ఎక్కడ 1-2 అడుగులు పైన ఆకులు ఇదంతా అయిపోయిన కారణానికి ఇదిగోండి. ఇప్పుడు ఇది చూసుకోండి, ఇట్లా వచ్చింది అని అంటే గొప్ప విషయం. మరి ఫోటోలు పెట్టేటప్పుడు ఈ పై కొమ్మలన్నీ ఎండిపోయినాయి అంటాం. అవును. ఇప్పుడు ఇక్కడ చూడండి చిగుళ్ళు వచ్చేసింది, చిగుళ్ళు పోతకాయ మొత్తం వచ్చేసింది దీనికి చనిపోయే టైంలో. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఫ్రెష్గా ఇగురు వచ్చి చెట్టు పచ్చగా వస్తుందంటే అది సంతోషపడుతున్నాం. ఈ ఎండల్లో కూడా ఇదే సార్, ఈ చెట్టు వాడిపోయి ఆకు ఎండిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాడాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ పచ్చదనం వస్తుంది, ఫ్రెష్గా ఇగురు వస్తుంది చెట్టు. ఈ కాలంలో ఇగురులు ఇప్పుడు డిఏపీలు 3-10 ఏళ్ళు అటువంటి కట్ట వచ్చి 1500-1600 పెడుతున్నాం. దానివల్ల ఇప్పుడు మనకు 4 లీటర్లు వస్తుంది. ఇది వాడడం ఈజీ అనిపిస్తుంది సార్. సార్ ఇది చూపిద్దాం అంటే నిమిషం వాడిన తర్వాత తిరిగి మొదలు తొక్క. ఇప్పుడు ఇది కొత్త చిగురు అండి, ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయండి. అదే సార్, ఈ కొమ్మ ఎండిపోయింది, దీనికి కూడా చిగురు వస్తుంది. ఇది ఆవులు బర్రెలు ఆ పశువుల పేడ. అది ఈ చెట్ల కోసం అని ఇక్కడ స్టాక్ పెట్టి పొడిగా చేసి చెట్లకి వేయాలని ఉంచున్నాం. ఈ ఫామ్కి అసలు ఇంకో గొప్ప విశిష్టత ఉంది. ఏమిటండి ఈ భూమి ఎటువంటిది? ఈ భూమి 1 ఇయర్ బ్యాక్ సార్ కొండ. ఇటు నుంచి 5 ఫీట్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తే 30 ఫీట్ హైట్ మట్టి ఎత్తేసిన పొలం ఇది ల్యాండ్. చదువుని లెవెల్ చేసుకుని ఈ చెట్లు నాటాం. ఈ పొలంలో అంత మాత్రం చెట్లు రావడం అంటే సంతోషకరం సార్. యాక్చువల్గా ఇటువంటి కొండ ప్రదేశంలో ఇటువంటి రాళ్ళు ఉన్న ఏరియాలో ఈ రాళ్ళన్నీ తీసి 20 అడుగులు రాళ్ళు మట్టిని పక్కకు తోలి ఇక్కడ వేసిన పొలం ఇది. నేను అనుకోవటం ఇది అంతా తీస్తే ఇంకొక ఎకరన్నర 2 ఎకరాలు కలిసి వస్తుంది రైతు పొలం సాగులోకి వస్తుంది. సో అసలు ఇది ఎందుకనంటే మనం ఏం చెప్తామండి, టాప్ సాయిల్ పోతే బలం పోతుంది అంటాం. అవును. మీరు 20 అడుగుల కింద ఇలాగుంది అని అంటే ఈ ప్రయోగం మాకు తెలిసి ఎవరూ చేయలేదు. ఇది మనం మిగతా వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళకి చెప్పి దీని గురించి చెప్తామండి. అది అంతే మాల్యాద్రి గారు, ఇదిగోండి ఇది 5 లీటర్స్ గ్రోత్ ఫిట్ అండి. అవును సార్. భూమికి ఇస్తున్నారు 1 లీటర్ 100 లీటర్ నీళ్ళల్లో కలిపి ప్రతి మొక్కకి 1 లీటరు
ముందర రోజు నీళ్లు పెట్టండి, పక్క రోజు ఇది ఒక్కొక్క లీటర్ తడపండి. ఇది 3 నెలలకు ఒకసారి ఇవ్వండి, చిన్న మొక్కలే కాబట్టి. ఇది మాల్యాద్రి గారి మాటల్లో చెప్పింది ఏంటంటే, ఆగస్ట్ నెలలో ఇంత ఎండగా ఉన్నా కూడా మన నెంజాప్ వాడాక ఆకులన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయని అన్నారు. ఇదొకటి మనకు చాలా సంతోషంగాను, మిగతా తోటల ఎక్స్పీరియన్స్ తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక తోట దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ అనుభవాలు కూడా మీ అందరితో తీసుకుంటాం. సెలవు.